మనము గత వారం మాట్లాడుకున్నప్పుడు యాంగ్జైటీ ఏంటి, యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి కొంత బ్రీఫ్గా తెలుసుకున్నాం. యాంగ్జైటీ గురించి ఎక్కువగా, యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఇప్పుడు యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి విపులంగా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. ఈ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్లో ఇష్టమైన వ్యక్తులు కానీ, ఇష్టమైన ప్రదేశాలు కానీ, ఇష్టమైన వాటి నుంచి దూరం అవుతానేమోనని ఎక్కువగా వీరిలో భయం ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. ఇందులో ఎక్కువగా భయపడతాము, ఆందోళన చెందడం మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. దీనిని గుర్తించడానికి అవసరమైన లక్షణాలు ఏంటంటే, తనతో అటాచ్మెంట్ ఉన్న తల్లి కానీ తండ్రి కానీ, నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలు లేదా కొన్ని స్కూల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, కొన్ని ఇష్టమైన టాయ్స్ కావచ్చు, ఇవి దూరం అవుతాయోనన్న భయం ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగి కానీ, లేదా గాయాల వల్ల కానీ, లేదా అనారోగ్యం వల్ల కానీ, వారు చనిపోవటం వల్ల కానీ వారు దూరం అవుతారని ఎక్కువ భయపడతూ ఉంటారు. తల్లిదండ్రులు సపరేట్ అయిపోయి తను ఇబ్బంది పడతాను, వాళ్ళ నుంచి దూరం అవుతాననే భయంలో కూడా వారు ఎక్కువగా ఉంటారు. ఇష్టపడే ఇంటి నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, టాయ్స్ నుంచి కానీ దూరం అవుతానని ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఎవరైనా కిడ్నాప్ చేసి కానీ, ఇష్టమైన వాళ్ళు లేకుండా ఒంటరిగా ఉండటానికి కూడా అవాయిడ్ చేస్తారు. స్కూల్ వెళ్ళటానికి మారం చేస్తారు. ఎప్పుడూ ఇష్టమైన వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాలే తిరుగుతూ వాళ్ళతో కలిసి ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తరచుగా ఒంటరిగా నిద్రపోవటానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనం నిద్రపుచ్చినా కానీ వారు మధ్యలో వచ్చి ఆ ఇష్టమైన వ్యక్తుల్ని చూసుకొని వెళ్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా పీడకలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పీడకలలో వీరు ఎక్కువగా సపరేట్ అయిపోయినట్టు, వాళ్ళ నుంచి దూరం అయిపోయినట్టు, ఇష్టమైన వాళ్ళని దూరం అయిపోయినట్టు ఎక్కువగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. తరచుగా శారీరకమైన ఇబ్బందులు మనం గమనిస్తూ ఉంటాం. ఏంటి ఆ శారీరకమైన ఇబ్బందులు అంటే, జలుబు ఎక్కువ కనపడతూ ఉంటుంది, కడుపు నొప్పి కనపడతూ ఉంటుంది, వాంతులు వికారముతో ఎక్కువ తలనొప్పితో ఎక్కువ ఇబ్బంది పడతూ ఉంటారు. పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా సరే మూడు అంతకు మించి ఉండి 4 వారాల పాటు పిల్లలలో అయితే 4 వారాల పాటు కంటిన్యూగా ఉంటే కనుక ఇది సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అని మనం అనుమానించాల్సి ఉంటుంది. అదే పెద్దల్లో అయితే పైన పేర్కొన్న ఇబ్బందులు 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉంటే కనుక అప్పుడు మాత్రమే మనం యాంగ్జైటీ డిజార్డర్గా మనము భావించడానికి అవకాశం ఉంటుంది. మరి సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ వలన మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి? సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ వలన వృత్తిపరంగా కానీ, సామాజికంగా కానీ, అకాడమిక్గా కానీ ఇబ్బందులు ఏర్పడతాయి. కారణాలు అసలుకి ఈ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ రావడానికి కారణాలు ఏంటి? జెనెటికల్గా కారణమైనడు కొన్ని కారణాల అవకాశం ఉంటుంది, హెరిడిటీగా అవకాశం ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మరి ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కేసులను కొన్ని మీకు ఉదహరిస్తాను. మా దగ్గరికి ఒక పాపను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది. ఏంటంటే ఆ పాప గత ఒక 1 మంత్ నుంచి ఎక్కువగా నిద్రపోకపోవటం, భయపడతాము, స్కూల్కి వెళ్ళడానికి మారం చేయకపోవటము, మారం చేస్తూ ఉంటాము. ఎందుకని అలా జరుగుతుందంటే ఆ పాప తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు వింది. ఏమని ఉంది ఏంటంటే, ఆమె ఏంటంటే ఫాదరు త్వరలో ఫారెన్ వెళ్తాడేమో అని చెప్పేసి వారు అనుకోవడం జరిగింది. మళ్ళీ ఫాదర్ దూరం అయిపోతే నాకు ఇబ్బంది అవుతుందని సెపరేషన్ యాంగ్జైటీ వాళ్ళలో స్టార్ట్ అయింది. ఆ పాపకి వాళ్ళ తల్లిదండ్రులకి తగిన విధంగా కౌన్సిలింగ్ థెరపీ ద్వారా ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకొక కేసు మా దగ్గర ఉంది. ఇంకొక కేసు ఏంటంటే 35 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే వారి హస్బెండ్ తీసుకొచ్చారు. ఏంటంటే ఆమెకి 9 సంవత్సరాల వయసు బాబు ఉన్నాడు. ఆ బాబుతో ఆమెకి అటాచ్మెంట్ ఎక్కువైపోయి ఈ మధ్య కాలంలో గత 8-9 మంత్స్ నుంచి ఆమె ఎక్కువగా ఆ బాబుతో స్కూల్కి ఆ బాబుని వదిలిపోయి ఉండటానికి ఇష్టపడతలేదు. బాబు స్కూల్కి వెళ్తుంటే తను కూడా స్కూల్కి వెళ్తుంది. స్కూల్ బయట స్కూల్ టైం అయిన దాకా బయట కూర్చుంటుంది. మళ్ళీ వెంటనే బాబుని తీసుకొని వస్తూ ఉంటుంది. ఎవరితో ఫ్రెండ్స్తో ఎక్కువ కలవనేయట్లేదు. ఎక్కువ తనతోనే ఎక్కువ ఉంటుంది. ఇక వాళ్ళ హస్బెండ్ మీద కూడా ఎక్కువ కేరింగ్ తీసుకోవట్లేదు. బాబు మీద ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ అనుక్షణం సరిగ్గా నిద్రపోకుండా కూడా బాబుని ఎక్కువ చూస్తూ గమనిస్తూ అతని దగ్గర పడుకుంటూ ఉంటామంది.
ఇది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, గత 9 నెలలుగా సుమారు జరిగేపాటికి హస్బెండ్కి ఇబ్బంది అనిపించి మా దగ్గర తీసుకురావడం జరిగింది. వారికి మనము అవసరమైన విధంగా ట్రీట్మెంట్ చేసి వారిని సరి చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే, దీంట్లో సూసైడికల్ రిస్క్ కూడా ఉంటుంది ఈ డిజార్డర్లు ఉన్న వాళ్ళకి. ఇక ట్రీట్మెంట్ విధానం ఏంటంటే సైకోథెరపీ, సైకోథెరపీ మెయిన్గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాడతాము. ఆ తర్వాత పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ చేస్తాము. ఇఫ్ నెసెసరీ అవసరాన్ని బట్టి మెడికేషన్ కూడా ఉంటుంది.